ఇప్పుడు పీపీ 1 నుంచి డిగ్రీ దాకా కూడా అన్ని చదువులు కూడా ఇంగ్లీష్ మీడియం లోనే చదివించే ఒక గొప్ప ప్రయత్నానికి కూడా శ్రీకారం కూడా గొప్పగా చేయగలిగామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఒక విద్యా దీవెన అయితేనేమి ఒక వసతి దీవెన అయితేనేమి ఈ అన్నిటి వల్ల కూడా పిల్లలు ఇంకా బాగా చదవాలని తాపత్రయపడతా ఉన్నా వసతి దీవెనకైతే మొదటి విడత ఏప్రిల్ లో ఇవ్వడం జరిగింది రెండో విడత డిసెంబర్ లో రెండో విడత ఇవ్వడం జరుగుతుంది ఇదే వసతి దీవెన కింద ప్రతి ఏటా పిల్లలకు భోజనం కోసము పిల్లలకు హాస్టల్ ఖర్చుల కోసము ఈ రెండు విడతలుగా ఇచ్చే ఈ సొమ్ము ఐటిఐలకైతే 10,000 రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చదివే పిల్లలకు 20,000 రూపాయలు చొప్పున వసతికి భోజన ఖర్చుల కొరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి కూడా పూర్తిగా ఇచ్చేట్టుగా వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా రూపొందించాం ఈ విద్యా దీవెన ఈ వసతి దీవెన ఈ రెండు కార్యక్రమాలతో పిల్లలకందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను ఇంతకు ముందు నేను మరొకసారి చెప్పినట్టుగా ఇది నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకే ఎందుకు జమ చేస్తా ఉన్నామో అంటే అప్పుడు ప్రతి క్వార్టర్ అంటే ప్రతి త్రైమాసికం ఎప్పుడైతే పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైతే గన కాలేజీలకు వెళ్ళి కాలేజీల్లో నేరుగా వాళ్ళే ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాల మీద అక్కడ పరిస్థితుల మీద వీళ్ళు నిలదీయగలుగుతారు అడగగలుగుతారు ఏది బాగలేకపోయినా కూడా వీళ్ళ హక్కుగా అడగగలుగుతారు కాలేజీ యాజమాన్యాలకు కూడా జవాబుదారితనం కూడా కాలేజీల్లో కూడా ఖచ్చితంగా రాక తప్పని పరిస్థితి వస్తుంది వీళ్ళు అడిగిన తర్వాత కూడా ఎటువంటి బాగోగులు కాలేజీల దగ్గర నుంచి జరగకపోతే 1902 అనే నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా గవర్నమెంటే ఇంటర్ఫియర్ అయ్యి ఎటువంటి సదుపాయాల లోపం ఉన్నా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ కాలేజీల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ కూడా రిపేర్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ పరిస్థితికి ఈ పరిస్థితి వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని జరగాలని పిల్లలకు రేపొద్దున మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగాలు రావాలని మన పిల్లలు రేపొద్దున గొప్ప ఇంజనీర్లు గాను గొప్ప డాక్టర్లు గాను గొప్ప చదువులు చదవాలని తపన ఆరాటంతో చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడు దీవించాలని మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.